జీఫై యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లన్నీ ఉచితంగా చూడండి. నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు కాలర్ పట్టుకోవడానికి కారణం తనైనప్పుడు తన మీద నాకు కోపం వచ్చింది. కాని ఇప్పుడు తన మీద గౌరవం పదింతలు పెరిగింది. కొన్ని విషయాల్లో తను తెలియక చేసిన తప్పుల గురించి మనం పక్కన పెడితే మిగిలిన విషయాల్లో చాలా చాలా మంచిదండి. ఏదో జన్మబంధం ఈ జన్మలో కలిసినట్టనిపిస్తుంది. ఈ మధ్య తనని చూస్తుంటే మనకి బాగా కావలసిన అమ్మాయిలా కనబడుతోంది. నువ్వన్న ప్రతి అక్షరం సత్యం వేద. నాది కూడా నీలాంటి అభిప్రాయమే, నీలాంటి భావనే. భూమి పండి, ఆకలి కడుపు నిండాలి అని మన వంశం ఎన్నో సంవత్సరాలుగా ఆచారాన్ని మోసుకొస్తుంది. అలాంటి భూమికి మరో పేరైన అవని మనింట్లో అడుగుపెట్టి అమ్మవారి కోసం అంత సాహసం చేయడం వెనక సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మే ఉందనిపిస్తుంది. ఏమండి, మరో 4 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అవని మన ఇంటి నుంచి వెళ్ళిపోవడం నాకిష్టం లేదండి. అవని మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలని ఆశ కలుగుతోంది. అదెలా సాధ్యం వేదా? మనతో పాటు ఉంచుకోగలిగే దారేదైనా ఉంటేనే మనకలాంటి అవకాశం కలుగుతుంది, లేదంటే దురాశే అవుతుంది. ఆ దారేంటో ఆలోచించండి. మనింటి మనిషి కాదు కాబట్టి మనింట్లోకొచ్చే మనిషి అయితేనే శాశ్వతంగా ఉండగలుగుతుంది. మనింట్లోకొచ్చే మనిషి అవ్వాలి అంటే నాకో దారి కనబడుతోంది. ఏంటది? నాకనిపించింది జరిగితే కోరుకునేది నిజమవుతుంది. అదేంటో తొందరగా చెప్పువేదా. ఒకసారి ఆ అవని జాతకం తెలుసుకుందామా? తులసిలాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అవనిది నా జాతకమే అయితే ఆ దేవుడే అవనిని మన ఇంటికి పంపించాడు అనుకోవాలి. మనం కోరుకునే జాతకమని తేలిందనుకోండి, అప్పుడు అవని వాళ్ళ అన్నయ్య మురళిని అడిగి మన చిన్న కోడలిగా చేసుకోవచ్చు. ఏమంటారు? నీ ఆలోచన కూడా బావుంది. శ్రీకర్ అవనిలు క్లోజ్గానే ఉంటున్నారు కాబట్టి అవని కూడా కాదందు. అయితే వెంటనే వెళ్ళి అవని జాతకం తెలుసుకుందాం. తొందరపడద్దు వేదా, ముందు అవని కోలుకోవాలి. తన ఆరోగ్యం బాగాలేని సమయంలో మనం అడగడం మంచిది కాదు. అదీగాక ప్రస్తుతానికి మంచి రోజులు లేవు. మంచి రోజులొచ్చినప్పుడు మంచి ముహూర్తం చూసి అడుగుదాం. మనం ఆశపడినట్టు జరిగితే శ్రీకర్ అవనీల పెళ్లి జరిపించి అందరి నోళ్ళు ముయ్యించొచ్చు. వంశాచారాన్ని మరో తరానికి అందించొచ్చు. దేవుడా, ఇలాంటి ఆలోచన మాకెందుకు కలిగిందో తెలీదు. మేము అనుకున్నది జరిగేలా చూడు స్వామి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.